తమిళ్లో తణుకులో మీ హుషారు చూశా. ఈరోజు తణుకు మీటింగ్ అదర్స్. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అనుభవం ఉంది, వారికి పవర్ ఉంది, రెండో కలిసిన తర్వాత తణుకు మీటింగ్ ఆదర్శనావు. ఇది ప్రారంభం మాత్రమే. రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. నా గొంతు కూడా పోతా ఉంది. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది, ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది, అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేటి సౌండ్ వస్తుంది చూడు, నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్కు ఇంకా తిరగలేదు, గ్లాస్ జోరుకు ఎదురలేదు, కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి, తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం, మూడు జెండాలు వేరు, అజెండా ఒకటి. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2014లో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు మూడు పార్టీలు కలిశాం. ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు, దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాల్ని ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు, ప్రజల తరపున గళం వినిపించడం కోసం, ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు, అయినా అనేక అవమానాలని దాడుల్ని తట్టుకుని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు
బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం. ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది. అందరం కలిసి ముందుకు పోతున్నాం. నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో తెలుగుదేశం బీజేపీ కలిస్తే పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.